వ్యాన్ ప్రయాణం కాదుగానే ఒళ్ళంతా తుక్కు రేగిపోయింది నొప్పులే నొప్పులు అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు అమ్మా నీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లి సర్కార్ వారి సారా రండి బాబు రండి ఆహా ఊళ్ళో కడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్ రండి బాబు రండి రండి బాబు ఈ పేరు చూస్తుంటే ఒక లీటర్ లాగించేటట్టున్నారు టమాటరేటి సన్నశతం అడగడం యాండికి ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా చూసేయి బాబు గారు కో 100 మిల్లి రెడీ బాసో ఇదిగోండి బాబు ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు చిల్లర తీసుకోరా చిల్లర ఉచ్చుకోలేండి మా బాసు నోట్లు ఉచ్చుకునే చిల్లర ఇచ్చారు నెంబర్ 1 గా ఉన్నసరికి ఇంకో గ్లాసి బాబాయ్ డబ్బులు పెద్ద నోటు అక్కడ ఇస్తా చిన్న నోటు మిగిలితే మీకిస్తా ఓడు ఈ బాబేడి బాస సరే మామూలే అక్క కొత్త బావ వచ్చాడే రెండు గలాసులు వేసినట్టున్నారు వంకాయ బజ్జీ కావాలా మినప గారి కావాలా బోండాలు కూడా ఉన్నాయి అమ్మో మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి మొత్తం కావాలి నాకు అన్ని కావాలి మా చెల్లి సేత్తు బోండా నా సేత్తు గారు తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తుంది ఈ వంకాయ బజ్జీ నాకెందుకు ముందు గారు తింటాను ఆ తర్వాత బోండా ఆ గారు తినండి బాబు కారం తగ్గిపోద్ది బాబు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు ఏం పని మీద వచ్చినట్టు అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా అతని ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను ఆ తాగుబోసేతనుడు ఏం నాటకాలు ఆడతాడు బాబు ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు మీకు తెలుసో లేదో మా చెల్లి రికార్డ్ డాన్స్ కడుద్ది కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే నైట్ అంతా రికార్డ్ అరిగిపోయిలాగా ఆడతాను అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి బాబు అమ్మో మా ఊళ్ళో నాటకం పెడతానని చెప్పి వచ్చాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పాడేసిన వంకాయ బజ్జీకి పదుంచుకో పాలసం తల్లు లచ్చిన తల్లు ప్రతిచ్చిన సారా తల్లి నా తెల్ల 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 ఇదేంటి సారా తాగేసావా పీల్చేసావా ఊదేశావా ఏం చేశానో గుర్తులేదు బాబు ఆ సారా తల్లి సల్లగా కడుపులోకి వెళ్ళి కూసుంది కమరావరు బాబు నీ సారా దరిద్రాన్ని తీర్చిన దాన వీర సారా కర్ణుడు నేనేనాయా బాబు ఆ సిత్త కూసండి బాబు కర్ణుడు గారు పండగలు అయిపోయి ఈ మధ్య నాటకాలు సరిగ్గా పడలేదు అన్ సీజన్ కడుపు నిండా సారా తగి సాలువులైంది బాబు కళ్ళు బయలుకెమ్మినట్టయితే తమరెవరు పోల్చలేదు తమ ఊరేటి పేరేటి బాబు నా పేరు గోపాలం గారు పక్కూరు రాఘవయ్య గారు అల్లుణ్ణి పెద్ద పండగ నీ ప్రోగ్రాం పెట్టిద్దామని వచ్చా అమ్మాయి ఓ సారాకే పంపించు ఓ గ్యాస్ తోటి మజ్జి పంపించు సాగరేటి అదే అదే ఈ పిల్లని చూస్తుంటే అస్సలు నీ కూతురా కాదా అని అనుమానం వస్తుంది అది మా యాడదాని పోలికి బాబు దాన్ని చాలా గారాభంగా పెంచుకుంది దాన్ని చాలా గొప్పదాన్ని చేయాలని గొప్ప పేరెట్టుకుంది బాబు పవిత్ర పవిత్ర ఓ సారకే కుడితేకే నా పేరు మా నోట్లో తెరదండి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది దాని చదువు 4వ క్లాస్ దగ్గర ఆగిపోయింది బాబు ఈ కుర్రాళ్ళిద్దరు ఎవరు అది వీళ్ళిద్దరు నా కొడుకులండి ఈడు సతీసావిత్రి నాటకంలో దొనపదు బాబు ఈడు చిన్నది మావరాదు
मरी नी कूतरे वेषम एदा अम्मो ना नाटका चाला कोपमें दिन पे चुतना मैं संबंध चपंडी बाबू मंची संबंध चुता मंची संबंध चूस्ता संबंध चूस्ता संबंध इदिगो अडवांस सारा तल्ली नी बाकी तीरिपोयिंदि चाला थैंक्स अनि वेलिरावोच्चु सारा सारा रामदास गारु नोटमट रामा रामा अन्नट्टु नी नोटमट सारा अन्न पदं तप्प मरो माट रादेट्रा कोतकात लेवु ओ पंसे पात खाता अलागे उंदि 100 रूपायलतो कोत्त खाता एट्टु सारा ना चेवुलो उन्नदि बीडी पुव्वु कादु ओरे ఇయాల రాములారు పుట్టినరోజు కొత్త కథ ఏట్రా ఏం లాభం లేదు అసలు రహస్యం ఏంటంటే బాసు డబ్బిచ్చి సారా తాగితే పాపం ఇడి కిక్ ఎక్కదు ఓ రప్పిగా ఎంత సగ్గ చెప్పవరా అప్పు చేసి తాకపోతే కిక్ సరిగ్గా ఎక్కదరా సారాయిరా మీరిద్దరూ దాదా నాయన నా కొంత కొల్లేరులో ముంచేయడానికి అరే ఇవ్వడం మనకి తప్పదు తాగడం ఆడికి తప్పదు తగలెట్టు ఈ రోజు పంచాయతీ ఎందుకు పెట్టావంటే ఈ రంగయ్య ఎద్దుని ఈ కురవాడు దొంగదనం చేశాడు చేశావా లేదా ఏయ్ పెద్దాయన 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టింది నా మీద దొంగతనం అంట కట్టడానికి నాకు తెక్క రేగిందంటే తుక్కు రాగొట్టేయగలను ఏయ్ ఏంట్రా వాడు వాడు ఎద్దుని తీసుకెళ్లి నీ దొడ్లో కట్టుకుంటే దొంగదనం కాదా చెప్పురా ఏయ్ రాజుగా జరిగిందంటే చెప్పురా అయ్యగారు మా గురుగారు నేను గట్టమట నడుస్తా బరువు దింపుకోవడానికి షార్ట్ షార్ట్ వెళ్ళామండి ఈడెద్దు మా గురుగారు ఈపిన ఆకిందండి ఆవుల్ని గేదెల్ని సమానంగా చూసుకునే మా గురువు ఆ ఎద్దు ఈపి మీద ఎట్ట అన్నాడండి అంతే అది తిన్నగా వచ్చి మా దొడ్లో మకం పెట్టిసిందండి ఏయ్ ఎప్పుడు చెప్పా కదే మళ్ళా చెప్తే ఎట్టారా నమ్మేది ఇదిగో సోరమ్మ మొగుడు ఇంట్లో పెళ్ళాం చేతిలో సీపురు కట్ట దెబ్బలు తినే నువ్వు కూడా పంచాయతీలో మాట్లాడేవాడివే సోరమ్మ గారిని సీపురు కట్టట్టుకు రమ్మని కౌరెత్తేంటి ఒరే రాజుగా ఆ సంగతి ఇక్కడ ఎందుకురా ఎద్దుల్ని నువ్వు దొంగతనం చేయలేదు అదే నీ దొడ్లోకి వచ్చింది అంతే కదా అంతే కావాలంటే ఆ ఎద్దుని అడగండి ఆడు దొంగతనం చేయలేదంటే మనం చేసేది ఏముందండి అయితే గొడవ ఏం లేదు ఏయ్ నీ ఎద్దుని తీసుకెళ్ళరా హాయ్ తోలుకెళ్ళమనండి తోలుల్చేపోతే చూసుకోండి ఇదెక్కడల్లరా ఆడు ఎద్దునాడు తోలుకెళ్ళడంలో తప్పే ఉంది చెప్పరని ఎప్ప చెప్పు అయ్యగారు ఆ ఎద్దండి మా గురుగారి దొడ్లో 4 రోజులు ఉందండి దానికి రోజు తౌడు చిట్టు పెట్టామండి అది తిందండి గడ్డి గాదం పెట్టామండి అది తిందండి కలక పిండి కూడా పెట్టామండి అది బెల్లం పెట్టాం సంగతి చెప్పారా బెల్లం కూడా పెట్టామండి అది తిందండి ఆకరికి ఆవురావురు మంటందేమో మా గురుగారు పలావ పట్టలం తెచ్చుకుంటే అది తిందండి చికెన్ మటన్ అసలు పొట్టం ఇప్పితేగా ఆ అయ్యి సాలక మా గురుగారు ప్యాంట్ ఎండేసుకున్నారు అది తిందండి హై బాబాయ్ ఆ ఆటన్నిటికి కలిపి 200 ఇప్పించి తోలుకెళ్ళమనండి హై బాబాయ్ నా ఎదుకు తెలక పిండి పడదు పలావ ప్యాంట్ ఎట్టా తింటది బాబు అంటే మేము అబద్ధం చెప్పామంటావా దిక్కుమాలలేదని దేశం మీద వదిలేసిన కాకుండా అన్యాయం అక్రమం అరుస్తావా నిన్ను ఊరుకుంటా అంత డబ్బు ఎట్ట చేస్తారా ఆ కొంచెం తగ్గించరా 150 చేసుకోమనండి చూడు జీడీలు కొనుక్కు నీళ్ళు తాగు బాయిగారికి బాగా దాగం ఉందట నీ బంగారు బిందుతో నీళ్ళిస్తావా ఎవడరా నీ బాయ్య అడుగు అక్కడ కూసుని ఒంటిగా చూసే కెట్టయ్య మా బాయ్య రేపలి కెట్టయ్య మొరలు ఉత్తే ఆవులు గేదెలు అట్టా వచ్చేస్తాయట మాకిట్టయ్య ఏది ఓదకండానే అన్ని వచ్చేస్తాయి ఇదిగో తల్లి మన ఇంట్లో గేదె ఉందట జాగ్రత్త అమ్మా తల్లి దాని సంగతి నేను చూసుకోగలను నువ్వేం చెప్పనక్కర్లేదు అదే చెల్లమ్మా బాయిగారు దాగం తీర్చవా బాగు నిండా నీళ్లున్నాయి వచ్చి చేతులతో తీసుకుని పీకల దాకా తాగమను చూడమ్మా చేతులతో తాగితే చేపలు నోట్లోకి వెళ్ళిపోతాయట శనివారం కదా మా బాయిగారు మాంసం ముట్టుకోరు చూడు ఏ బెరి మోహన్నో చూసుకుని తాళి కట్టమను అదొచ్చి తీరుస్తుంది దాహం అయితే నీళ్ళు ఇవ్వా ఇవ్వను అంత మొండిపోటు వండకూడదు చెల్లమ్మ ఈ ఏటుగట్టును మా కెట్టయ్య బాయ్ ఏ పిల్లని ఏదడిగినా ఇచ్చేస్తుంది నువ్వు మంచి నీళ్ళు ఈనంటబట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా ఈ
इवकते आटकाल आड़कूतर की पगर एक्वे पगर गुरु दबड़ वो रेप ये नीलक रावलगा चेप्ता खाली गंतमी आड़ी दिखे अट्टी संगति चूड़ा अच्छे रिकार्ड सर की ऐसे कस्टमर इवा सारा नुटेवाड़े बास असल निन्न लाभ लेदे उ संगति चुपता आड़को दीसी का अरगे कंप कंप की तिगी पैसा पैसा पोगे आरवे रूपये बिंदे तो कथल विनवे कथल పోలేరమ్మ సంతలో పాటికి కొని 60 రూపాయలని కదలు చెప్తున్నావా ఆ ఎంత పెట్టుకొనుకుంటే నీకే ముచ్చట పెట్టుకొనుకున్న కొత్త బిందుతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు ఏయ్ చెట్టంత మనిషిని పట్టుకొని గొడ్ల దొంగ అంటావా ఏం చూసుకునే నీక ధైర్యం ఆ అలా బిత్తర పోకే రాని తలుకు బెలుకు చూసి కన్ను చెదిరేను వింత సొంత సోకు చూడగుండె అదిరేను ఇది ఇత్తడిదా పొత్తడిదా చెప్పేదల్లా ఒక్కసారి చెయ్యి వెయ్య నీయే పిల్ల ఇత్తడి బిందే భలే కొత్తగా ఉందే అరే ఎత్తుకు పోనే అలా బిత్తర పోగే ఆహా ఏ మాదము
మౌగుము ఈ సుందరి చందము గాలి తాకితే తూలే పిల్లై అతి సుకుమారపు పూచిక పుల్ల కళ్ళు తెప్పితే మెల్ల తప్పితే కళ్ళు తెప్పితే మెల్ల తప్పితే ఈ నెల వంకకు లేదే వంక పీట నడకలా నాటిని వలచే కోటి వరుడు ఎటదాగున్నాడో ఏ మందము ఆహా ఏ మా ఆనందము ఎత్తడిందే అలా కొత్తగుందే అరే ఎత్తుకుపోనే అలా విత్తరపోకే కాని తడుకు బెళుకు చూసి కన్ను చెదిరేను అవింత సొంత సోకు చూడగుండే అదిరేను ఇది ఎత్తడిదా పుత్తడిదా చెప్పేదెల్లా ఒక్కసారి చెయ్యి వేయని ఏ పిల్ల పొద్దు నుంచి పండు కుర్తు పెట్టడమే మర్చిపోయాను. పండు 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 ఒరే చిట్టి చిట్టియే చేతిరా మన గీత కనపడడం లేదు. పచ్చగడ్డికి మొహం అవసరం అక్కడికో పోయి ఉంటుంది లేక ఎప్పుడున్న తింటున్నావుగా గడ్డి ఎక్కడ పోయిందో చూసుకోవద్దు. బాయ్స్ సార్ రెండు ఏంటక్క పండు కనపడడం లేదే. తెల్లారుజామున నేను చూసానే అయినా పనుపు తాడు తెంచుకుని ఎట్టా పోతుంది. ఎవరైనా ఎత్తుకుపోయారేమో. అయింటుంది వాడి పని అయింటుంది చెప్తా. ఓ ఈ మేపలకు చేతులు పడిపోతున్నాయి. డబ్బులు ఇచ్చి ఎప్పుడు అట్టుకెళ్తారో ఏటో. ఎరా తొట్టి నీళ్ళల్లో గుప్పిడి తౌడేస్తావా? ఆ మిగతా తౌడు నువ్వు తింటావురా? అందుకే ఎన్నట్ట ఎండిపోతున్నాయి. తౌడా వీటికి ఎందుకు తౌడు? రై మొన్న తెలుగు పిండి తెచ్చాను ఈ లెక్కన అది కూడా నువ్వే తినేసి ఉండాలి. అందుకే గౌడి గేదలాగా నువ్వు కలిసిపోతున్నావు. నువ్వు ఊరుకో గురు. నువ్వు మరి నువ్వు నాలుగు రోజుల్లో అటు సొంత మనుషులు వస్తారు, పంచాయతీ ఆడతారు, మనకు డబ్బులు ఇస్తారు, వాటిని తోలుకెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి తౌడు గడ్డి దండగురు. అందుకని వాటిని పస్తులుంచుతావా? పైగా వాటి పాలు పిండుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, తింటున్నాం. రై నోరు లేని జీవాల కడుపులు కొడితే వచ్చే జన్మలో అడ్డగాడిదే పుట్టే అవకాశం ఉంది నీకు. నేను ఒక్కడే నేటి. నేను కూడా అనుకో. గురు గురు అటు చూడు ఎత్తడి బిందు దొర్లుకుంటూ వచ్చేస్తుంది. రే రాజుగా ఇత్తడి బిందు ఎందుకు వచ్చిందో కనుక్కోరా. ఎందుకేటి బాయి గారు, శల్యమ్మ వచ్చింది తమ దాగం తీర్చడానికే ఉంటది. ఏం శల్యమ్మ? నిన్ను నీకు అసలు మంచి మర్యాద ఉన్నాయా లేవో తేల్చుకోవడానికి వచ్చాను. చెక్క నా పండు. నీ పండా? ఏం పండు? ఎలాంటి పండు చెప్పమ్మా. మా బావి దగ్గర ఉందేమో కనుక్కుంటాను. నా గేది పేరు పండు, అది ఎక్కడా అని అడుగుతున్నాను. అంతే కదా, పండంటే నేను ఇంకా ఏం పండు అనుకున్నాను. నీ గేది పండా, అది ఇంకా ఇక్కడ రాలేదమ్మా. మీరు చెప్పినంత మాత్రం నేను నమ్ముతాను అనుకుంటున్నారా? నమ్మపోతే ఏటో దూకు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా గేదెని ఎక్కడ దాచావు చెప్పు. చెప్తుంటే వినపట్లా? గేద గేద నా ప్రాణం తీస్తున్నావు. నీ గేదె ఎక్కడ లేదు, అది ఎక్కడ పోయిందో ఎత్తుకోపో. ఎక్కడ పోతుంది? ఎక్కడికే పోదు. నువ్వే దాన్ని తోలుకొచ్చి ఉండాలి. ఈ ఊర్లో గొడ్ల దొంగ నువ్వు కాకపోతే ఇంకా ఉన్నారేంటి? దొంగ దొంగ ఇంకోసారన్నావో బండకేసి ఉతికేయగలను. ఉతుకుతావు ఉతుకుతావు. నేనేమన్నా లోకుగా కనపడుతున్నానా? ఇదిగో హాకర్ సారిగా అడుగుతున్నాను, నా గేదెని వదిలే. తన దగ్గర లేని అట్టగిస్తాడమ్మా. ఏంట్రా పదే పదే చెప్పేది? అడిగి అడిగి నోరు నొప్పిడితే అదే మూసుకుని పోతుంది. నా గేదెని దొంగతనం చేసావు కదూ, నీ పని ఆ దేవుడే చెప్తాడు. దాని మీద చేసిన అప్పు కూడా ఇంకా తీరలేదు. దాన్ని ఎత్తుకొచ్చేసి మా నోట్లో దుమ్ము కొడతావురా? నువ్వు బాగుపడవురా? నిన్ను తగలెట్టా. ఏంటి వాగుడు? ఇది వాగుడు కాదురా, శాపనార్థాలు. నిన్ను పోలేరమ్మ పట్టుకుపోను, నువ్వేట్లో కొట్టుకుపోను. దొంగ సత్రుడా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు ఇరుగుపోను, నిన్ను కోతులు పెట్ట, నీకు మాయరోగు రాను, నీ జిమ్మడా, నీ నోరు పడిపోను. దొంగ సత్రుడి నువ్వు బాగుపడవురా? నీ పని చెప్తాను. దీని గేద నేను తోలుకు రాలేదే. నేను కాకుండా ఈ ఊళ్ళో గేదెల దొంగ ఇంకెవడున్నాడబ్బా? సల్లియో సల్లకో, నేను చేసిన ఎగ్గులు సైజ్
నాలుగు సీసాలు బియ్యం పలాస్ పలకడం లేదు. ఇదేంటి చిట్టోడు చిన్నోడు కురువెట్టం సవాళ్ళలో పడుకున్నారేంటి? గౌరతల్లే మీ అక్కేదే? మన గేద పొద్దుటి నుంచి కనపడటం లేదు. దానికోసం అక్క ఊరంతా వెతికింది, దొరకకపోయేసరికి సాయంత్రం నుంచి ఏడుస్తుంది. దానికోసం ఏడుపెందుకే? ఆ గేదికి మనకి రుణం తీరిపోయింది. సరే కానీ మీ అందరి కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చానే చూడు. బిర్యానీ? రే సంటాడా నువ్వు ఇక్కడ తినరా, రే సిన్నాడా నువ్వు తినరా తిన. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడైనానా? నువ్వు చిన్నదానివి పెద్ద ప్రశ్న చేసావు కానీ చెప్తాను. ఇవాళ పొద్దుటే దొడ్డే పెళ్తూ ఉంటే మన గేది ఖాళీగా కనిపించింది. నన్ను చూసి గేది భాషలో అంబా నరిసింది. ఆకలి ఎత్తుంది కాబోలు బుజ్జిమొండకని నాకు జాలేసింది. దాన్ని తీసుకెళ్లి గడ్డి దొరికే చోటు దాన్ని అమ్మేశాను. మనకు కావలసిన గడ్డి కొనుక్కోచ్చాను. దొంగ సత్తులు నాశనమైపోను, నా గేదెని ఎత్తుపోయి నాడు కడుపు కాలిపోను, వాడు పురుగులు పడి చావా. చిన్న తప్పు ఎంత పెద్ద తీట్లు ఎందుకమ్మా? ఎవడో ఆకలి తీరక గేదెని అమ్మేసుకుని ఉంటాడు ఎర్రిబాగులోడు. సచ్చినోడు ఆడు మట్టి కొట్టు పోడు, ఆడు కుటుంబానికి మాయరోగం రాను. అట్ట తిట్టుకే నాకు ఇప్పుడే మాయరోగం వస్తుంది. నీకెందుకురా మాయరోగం వస్తుంది? మరి మన గేదె నమ్మింది నాన్నగా. నిజమేనా గేదె నువ్వు అమ్మేశావా? తప్పలేదమ్మా. ఎవరికి అమ్మావు? చెప్పులు కుట్టే సుబ్బులకి. నా గేదెని చంపొద్దు. నాటకాల రైడు కూతురువా, ఏంటమ్మా ఈ అర్ధరాత్రప్పుడు ఇట్ట వచ్చావు? నా గేదెని చంపొద్దని బతిమాలు కొట్టడానికి వచ్చాను. దాన్ని వదిలే సుబ్బయ్య. చూడమ్మా మా ఇంటి మహాలక్ష్మి అని మీ అయ్య దీన్ని 100 రూపాయలు నాకు అమ్మాడు. దీన్ని చంపి శర్మం తీసి చెప్పులు కొట్టి అమ్ముకోవడం మా వృత్తి. ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని చంపొద్దు అంటే ఎట్ట తల్లి? నీ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను, నా గేదెని నాకు ఇచ్చేసాయి. సరే నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళు. కొద్ది రోజులాగు, ఎట్టగొట్టగా కూడబెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నాకు పెళ్ళాం పెట్లు ఉన్నారు, కొద్ది రోజు గడివితే ఆళ్ళు పట్టుబడుకుంటారు. ఇదంతా నాకు తెలీదు. నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలికెళ్ళు. నీకు దండం పెడతాను, ఈ గేదె లేకపోతే మా ఇల్లు గాడవుతో. అదంతా నాకు తెలీదు. నా డబ్బు ఇచ్చి నీ గేదెను తోలికెళ్ళు. మర్యాదగా దాన్ని వదిలే. వదిలిపెట్టడానికి కాదయ్యా, నేను డబ్బులెట్టి కొంది. ఆ డబ్బు నేనిస్తాను, ముందు దాన్ని వదిలే. పెద్ద సావుకారి గారి దత్తుపుత్రుల్లో కబులు చెప్పక ముందు డబ్బులు అప్పుడు వదులుతా. ఇది ఎండి మొల్తాడు, దీన్ని తాకట్టు పెట్టుకుని నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఏమే ఇత్తడి బిందె, గేదని నేను తోలుకెళ్ళానని నన్ను శాపనార్థాలు పెట్టావుగా. ఇప్పుడు తెలిసిందా ఎవరు తోలుకెళ్లారు? నేను గేదెల దొంగనే కావచ్చు, కానీ వాటిని చంపించి వాటి మీద బతికేవాడిని మాత్రం కాదు. తాగమ్మా తాగమ్మా తాగ తాగ. ఏంట్రా రాజుగే, ఆవులు గేదెలు లేకుండా నీళ్ళ నువ్వే కొనుక్కుంటున్నావేంటి? అంతా నీ సలవే తల్లి. చేతిలో పని లేక జేబులో డబ్బులు లేక పిచ్చెక్కి ఈ గతికొచ్చాం. హాయిగా ఆవుల్ని గేదెల్ని దొంగిలించి దసరా బుళ్ళోళ్ళగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఏట్లో చేపల్ని చెట్టు మీద పిట్టల్ని కొట్టుకుని బతకాల్సి వస్తుంది. కర్మ కర్మమ్మా, దయచేయి తల్లి, దయచేయమ్మా, దయచేయు. మళ్ళీ నీకేదో మాయమైందా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం దొంగతనం చేయలేదు. కావాలంటే నా గుడిసె దగ్గరికి వెళ్ళి చూడు, నేను అసలు ఆ వ్యాపారం ఎత్తేశాను. నేను వచ్చింది గేదె కోసం కాదు, నీకోసం వచ్చాను. నా కోసమా? అవును, నిజం తెలుసుకోకుండా నీ మీద మట్టి కొట్టాను, నోటుకొచ్చినట్లు తిట్టాను, నన్ను మన్నించువా? భలేదానివి,
మంచే చేసావు గానీ చెడు కాదుగా పసితనంలో బుద్ధిగా ఉండమని మా అయ్య కొట్టేవాడు అయినా నేను మారలేదు బళ్ళో చేరిన తర్వాత కుదురుగా ఉండమని మా పంతులు గారు కొట్టేవాడు అయినా నేను మారలేదు అలాంటి బండవాణ్ణి మొండివాణ్ణి మట్టితో కొట్టి మార్చేశావు నన్ను మనిషిని చేసావు కిష్టయ్య అవును పవిత్ర నా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఒకరోజు గీత కనపడకపోవడం వల్ల నువ్వు కుమిలిపోవడం చూసిన తర్వాతే తెలుసుకున్నాను అలాంటి తప్పుడు పనులు చేసిన నన్ను మనిషిని చేసినందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి నువ్వెన్నైనా చెప్పు కిష్టయ్య నా మనసు కుదుట పడదు ఒక్కసారి నాతో ఆ నీళ్ళలోకి రావా నీళ్ళలోకా ఎందుకు మరేమో కన్నెపిల్ల శాపాలు కడదాకా వెంటాడతాయట అనవసరంగా నేను నేను నానా మాటలు అన్నాను అయి పోవాలంటే నెత్తి మీద నీళ్ళు చల్లాలి అప్పుడే కొట్టుపోతే నా మనసు కుదుట పడుతుంది రావా ఇప్పుడు ఈ చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా నా కోసం నాకిష్టయ్యా సరే పద రా తాలి కొంచెం లోపలికి అగ్నించో కన్నెపిల్ల శాపం కరిపోవాలి చిన్నదాని శాపం చెరిపోవాలి కన్నెపిల్ల శాపం కరిపోవాలి చిన్నదాని శాపం మాట్లాడుకుంటూ నుంచో అసలే చలి అందులో పూర్తిగా తడిపేసావు ఇప్పుడు తుడుచుకోవడాలా అరే తనని చెప్పి అలా వెళ్ళిపోతానే Thank you.
ఉంటాయి మిమ్మల్ని డ్రాయర్ల తోనే ఎందుకు వదిలేస్తానో తెలుసా ఊళ్ళోకి వెళ్తే మా అమ్మల ఒక్కలు చూడలేరని ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చంపేస్తాను మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసిన ఇదో వచ్చేసాయి కదా నీకు ఎంతో దగ్గరగా ఉన్నావి ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు నా బంగారు దొంపలు బాగుంటా ఏం కూకోవటంలే బావా బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంతకాలం బతకటం నన్ను చేసుకోవచ్చుగా నీ బోండాల వ్యాపారం చూసి పెడతా మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు కలిపేద్దాం కానీ ఆ సారా వ్యాపారం నాది కదే అశుభి గారిది అందుకే కాదనుకు బావా పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో నాకు మగ దిక్కు దొరుకుద్ది నీకు ఆడ దిక్కు దొరుకుద్ది ఎలా కాదంటానే మరైతే ఇప్పుడే ముందు అది అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను జాయ్ నా చిన్న బుజ్జి బొబ్బా చెట్టు మొత్తం బోడి అయ్యా శంభు శంకర నిన్నే నాయన కొంచెం కాపాడు తండ్రి ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చంపదెబ్బ కొట్టాను కలిసి వచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకలు దాకా కోపం ఉంది నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి ఓసే అమ్మాయి కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి నా పద్దులో రాసుకో పర్సు రాగానే చెల్లించేసుకుంటాను వస్తాను ఆ
ఆ స్వామి చెప్పి పంపాడా ఏమని అదే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని ఆ ఏం చెప్పలేదు ఆయన ముక్కు మీద కోపం ఉన్న ముండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు అందుకే తెచ్చేశాను నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా ఆయన పద్ధతి ఏం బాలేదు బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు ఇదేమిటి పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి నా ఫోటో మాత్రం మాయమైంది ఏ ఇతర బిందే నా ఫోటో ఏది ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు ఎందుకేంటి రేపు నన్ను కట్టుకోపోయి పిల్ల నా ఫోటో కావాలని అడిగితే అలా అడగదులే ఆ ఫోటో నిన్ను కట్టుకోపోయి పిల్ల దగ్గరే ఉందిలే ఏంటి నన్ను కట్టుకోపోయి పిల్ల దగ్గర ఏ ఇతర బిందే ఎవరది నేనే నువ్వా నువ్వా सुब्बय రోజు ఇచ్చేసరికి బాబు ఎరా అవును బాసు నిప్పులాంటి నిప్పు సారా నోర్మిస్కో నీళ్ళ సారా ఇచ్చి నిప్పు కుంపిడి అంట బాసు ఇలా లాభం లేదు వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకం కుదరదు రండిరా నికార సైన్ జరుగుతుందిరా ఇందులో నీళ్ళు కలిసినాయంటరా నీళ్ళు కలిసినాయా ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారా పోయిన ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి పడే నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా లేకపోతే మీ మొగాలకి సారా కావాలరా ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే సక్కడ సారా ఇస్తుంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి సింగిల్ రండి బాబు రండి సింగిల్ టీ సింగిల్ టీ సింగిల్ టీ అప్పగా సింగిల్ టీ రెడీ చేయరా బాసు ఇందులో నీళ్ళు కలిసినయ్యా లేదే కలవలేదు దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్ళు కలిపావని మన మీద నిందలేచి అలంతా అది వెళ్ళిపోయారు నువ్వేం బాధపడకు బాసు
చిన్నబుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు తీసుకుని సింగిల్ టీ రాకలు లేకుండా రోలు ఎందుకయ్యా ఇయాలకు సింగిల్ టీ ఇచ్చావంటే రెండు రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా ఇద్దాం లెక్క పాపం ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు చిన్నబుజ్జి మనిషి కనపడడం లేదు ఆదివారం నాడు అరటి తోటలో సోమవారం నాడు సరుగుడు తోటలో మంగళవారం నాడు మామిడి తోటలో బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి ఆ లెక్కన ఇక్కడే ఉండాలి ఏమై ఉంటాడబ్బా చేతుల్టీ నాకు తెలుసులే చేతుల్టీ కిష్టయా అరే కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టేశావు నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు నీకు మంచి బహుమతి తెచ్చాను ఏమిటో చెప్పుకో సిగరెట్ పెట్టే నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు రేపు నుంచి దీన్ని ముట్టుకోను ఇప్పుడు చెప్పు ఏం తీసుకొచ్చావు అలా చెప్పును నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది చెప్తున్నాను కదా కదలకుండా నుంచి కళ్ళు మూసుకో కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం అవల్ల కాదు కళ్ళు మూసుకో పవిత్ర ఏంటిది నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను నేను నీకు ఇది కట్టాను కదా మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు కొంతకాలం ఊపి పట్టు నేను ఏదైనా పని చూసుకున్నాక చేసుకునేది ఓ పనేగా అది కాదు పవిత్ర నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను వలను నాపై విసరకు లజ్జం దాకా పగ్గం వెయ్యి పెద్దల ముద్దరతో నీ వద్దకు నేనే రానా రాని ఆ వేళ కులికి కలికి పులికి పడకి వరస కుదిరే రావే సరసకు నీ సోకు ఏలే రాజును నేనే ముద్దుల మురళిగ ఒద్దికగా నీ మోరి పైని నిద్దురపోనివే మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు ఎంత చేరి చింత తీరే మందు ఇచ్చి నన్ను ఆదుకోవా అల్లుడయ్యి పెళ్లి విందు ఆరగించుదాకా ఆగలేవా దొంగ ముద్దు తీయగింటదంట ఈ ఆకతాయి కోరికేమిటంట ఇయ్యకుంటే తీపి చిచ్చు ఆరదంట ఇచ్చుకుంటే పిచ్చి రెచ్చిపోవనంట పలకుల ముళ్ళను గుచ్చిన పిల్ల గాలి లేక జారిపోతావా మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు
పూత వయసే పూత పూసే సోయగాలు నీ కోసమంట అందకుండా చిందులేస్తే వాటి నెలనే కోసుకుంటా తోటమాలి నడిగి తీసుకోబోయ్ తాట ఒలి చేస్తాడు బాబోయ్ తిరిగి వాడి కింద కంద మలపుత్త పుడకలేసి మనసు నెల ఆపనంత కలికి ఉలికి పడకి వరస కుదిరే రావే సరసకు లగ్గం దాకా పక్కం వెయ్యి పెద్దల మొక్కలతో నీ వద్దకు నేనే రాను రాని ఆ వేళ కులికి కలికి ఉలికి పడకి లలలా 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 చెల్లియో చెప్పండి ఎదవాలరా చెల్లకు మాదా కవలమ్మా మాదా కవలమ్మా రే ఆడాలి ఇంట్లో లేరు వెళ్ళు తర్వాతరా మీ ఆడాల కోసం రాలేదండి అడుక్కోడానికి వచ్చాను ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడీలాగా ఇంటి ముందే మఖం పెట్టేశాడు ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే అట్టాగంటే ఎట్టగరా రాజుగా నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అయితే ఓ పని చెయ్యి ఏంటి ఆ నాటకాలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడరా అది కాదు గురు నువ్వు శిష్యుడిగా చేరతావా గురుదక్షిణగా ఒక బాటిల్ ఇస్తావా అది ఆడు చూసుకుంటాడు నువ్వు ఈ పిల్లని చూసుకో అదిగో ద్వారక ఆలమ పట్టుకో అరే కేటయ్యా గాయోపాఖ్యలో సీల్లా ఉందిరే సీకుంటుడు కాళ్ళ మీద పడిపోయిన గైల్లో పడిపోయారా లేవనా ఇంకొంచెం టైం ఉంది నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను ఇప్పుడే ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన తప్పులేటో మరేం లేదు నరసింహం మావా మావ మావ అంటే మహానుభావుడు అని అర్థం మధ్యలో ఆడవుడు సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే ఇప్పుడు నాకు అర్థమైందిరా చెప్పుకో ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదురా అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా ఒరే నాకు గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా కూసో ఒరే కిట్టయ్య సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా ఒరే కిట్టయ్య సారా కూడా సముద్రమేరా సంగీతంలో మోటత్వం ఏంటిరా సా సారాలో మోటత్వం సా అది అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది చూడు అది బయటకు రాకుండా నువ్వు చూడు నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను నీకేం బయలేదు బావా నేను చూసుకుంటాగా రే ఈ పల్లెం కూడా నాకేరా నీకేమా రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా పెద్ద పాఠం చెప్తాను తొందర ఏం లేదు బావా నెమ్మదిగా కొట్టు అలాగే నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను ఆ సరే ఒకసారి ఉండు ఉండు అమ్మయ్యా ఏమిటి మరేం లేదు మా నాన్నని కాకపట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా అవి కొనడానికి మొంతాడు అమ్మేసే అమ్మనని అదంటే నేను కురుకుంది కాబట్టి తేలిగ్ అమ్మేశాను ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా చచ్చిన అమ్మను వచ్చింది బాబా
నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది నా దాన్ని పోతా ఎక్కడికని పోతావురా నీ చెప్పను నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది నేను వెళ్తున్నా ఏంటి పెద్ద తాలికెట్టి మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు వెళ్ళాటలకి అది కాదు వదిన బుజ్జి చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అడిగి చూడు దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి చెయ్యట్టుకున్నావంటే చేతికి వాతెట్టేయగలను జాగ్రత్త అమ్మ బాబాయ్ మిమ్మల్ని నమ్ముకుని అడిగి ద్రోహం చేశాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అడిగి ద్రోహం చేసినట్ట మాకు ఇవన్న నమ్మకం ఏంటి అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా పోయే వాళ్ళు నీ ముఖం డబ్బు లేక అరే ఇంకా అక్కడే కూర్చున్నారు వెళ్ళిపోయింది రాదు అడుక్కుంటారు నన్ను ముంచింది ఈడన్నమాట ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా నన్ను క్షమించు బాసు నన్ను క్షమించు బాసు ఇంకెప్పుడు నిన్ను వదిలేవను బాసు నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా ఆ అడుక్కు నేనేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం మొదలైట్టు అమ్మా అన్నం తినుండువని తీసుకొచ్చాను నీకెలా తెలుసు నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే స్థితికొచ్చావు బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ఉందనుకునేసరికి నువ్వు అనాథం కాదు కృష్ణయ్యా నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను కళకళలాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి ఏమైపోయింది బుజ్జమ్మ రెండు సింగిల్టీ చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారన్నమాట వీళ్ళు ఏమైపోయారు ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే పూర్మి దుంపల్లాగా ఇదేంటి ఇట్ట అయిపోయారు నిండు సారా కుండలా ఉండేది బతుకు ఇదిగో సన్నాసపుడు కొండ కింద బొక్కెట్టాడు బతుకి చిల్లుకుండా అయిపోయింది అయిపోయింది అదో అయిపోయింది బాసు ఇప్పుడు ఏడుస్తే వస్తుందా ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు మీకెందుకు పెడతాడు పెట్టుబడి పెడితే గెడితే మాకే ఎట్టాల రా బావా పెట్టించుకోండి ఆడా పెట్టుబడా
తాగిన సారాకే డబ్బు లేకొట్టునాడు, మాకేం పెట్టుబడి పెడతాడురా? ఆ తంతడు దొరుకు ఆడు వచ్చేస్తాడుగా కుకోడానికి. ఇక తాగటెట్టాలంటే హార్మోనీ పెట్టి ఒకటే మిగిలింది. నరసింహం, చక్కని చుక్కకి తండ్రి వైన్ నీకు అంత కర్మ ఎందుకు పడుతున్నాయా? గోపాలం బాబు నువ్వు చెప్పేది ఇదిగో, నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎరుబాగులాడు ఎవడు ఉంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా. ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఉమ్మనవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను. ఎదురు కట్నం అయితే ఒకసారి ఊయ్యాడు బాబు, 100 సార్లు నువ్వు అంటే నేర్చుకోండి అమ్మాయి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవింద గోవింద, నువ్వు ఎన్నిసార్లు అంటే ఏమయ్యా, నీ కూతురు మాత్రం నా నల్లకోవను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి, వస్తాను. ఏమైనా దరిద్ర కొడతానా? ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదంటావా? వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మన చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తిండని తిండి ఉంటుంది, మన బతుకులకు దారి ఉంటది. ఇంటికి పెద్ద కూతురు వైపు కూడా బాధ్యత లేకుండా చెప్తామేంటి? అవును నాన్న, నాకు బాధ్యత లేదు. అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా, ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్క రోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా? ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు. ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు, నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను. కృష్ణయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్న వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు. నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. అట్ట చేడి వల్ల లాభం ఏంటి? మన పెళ్లి జరగదుగా. ఇదిగో చూడు కిష్టయ్యా, నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేత కాకపోతే దాని కర్మకి దాని వదిలే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. తమరా బాబు, దయచేయండి దయచేయండి. ఏరా, ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విసిరించి మర్యాద చేస్తావా? తప్పుగా అర్థం చేసుకోకండి బాబు, పిల్లలు ఇల్లు అలుకుతున్నారు, పరాగే చెప్పులు బయటేశాను. రండి బాబు కూర్చోండి. ఏంటి బాబు, ఊళ్ళో పెద్దలంతా కట్టకట్టుకు వచ్చారు? ఏమి లేదురా, పవిత్రాకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం. ఏంటి బాబు, తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా? ఎవరు బాబు అబ్బాయి? రారా, ఆడపిల్లగా సిగ్గుపడ్డా ఏంటి రా. రారా వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు, అందుకే మేము తీసుకొచ్చాం. రే పిల్లలు, గౌరీ సిట్టి సిన్ని రండ్రా, మన దశ తిరిగిపోయిందిరా. మీ కాబోయే బావగారిని చూడండి రా, రేపు ఎప్పుడైనా నేను సారత గోవింద అన్న అనుకోండి, మీ మనిషడ్డలు చూసుకునే పెద్ద మనిషి దిగి వచ్చాడు రా. మీ అక్క ఎదురా, మీ అక్క దమ్మా దాదా అమ్మా, తాంపూలలో అట్టుకుని పెళ్లి కొడుకు గుమ్మంలోకి వచ్చాడమ్మా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్ట కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా? చెప్పమ్మా. అదేంట్రా, ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే, అబ్బాయి నీకు నచ్చాడుగా? సేసే, అబ్బాయి ఏంటి బాబు, అబ్బాయి కంటే అబ్బాయి చేసే ఉద్యోగం నాకు చాలా నచ్చింది బాబు. ఎరా కృష్ణయ్య, ఏదైనా ఉద్యోగం చేరావా? అదేటి బాబు అలాగంటారు, ఆరి మోహన్ చూస్తూ ఉంటే తెలియడం లేదా బాబు? పెత్తం కలెక్టర్గిరి ఎలా పెడుతున్నారు? రేపు ఎలక్షన్ లో నిలబడ్డారనుకోండి, ఆయనకు ఉన్న పేరుకి మంత్రి అవుతారండి. బంగ్లా కారు బొచ్చుకొక్క. మావా, నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు, నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను.
బతికి నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడిగే గుండెలు ఉన్నారా నీకు? ఎవరా మీరు పెద్ద మనుషులా? ఒక గొడ్లదొంగని నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టమని అడుగుతారా? నువ్వు ఏమన్నా భరిస్తాను కానీ గొడ్లదొంగ అంటే మాత్రం ఊరుకునేది. గొడ్లదొంగ కాకపోతే మరేంట్రా? ఊళ్ళో అట్టగాడిదలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి అమ్ముకునే వాడికి నా కూతుర్నే కాదురా? ఏ తలక మార్చి వాడు తన కూతుర్నే వాడు. తప్పుకోవే. ఉద్యోగం సద్యోగం లేక పైసా ఆస్తి లేక వారం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా? నీ పెళ్ళానికి ఒక చీర కొని పెట్టగలవా? ఒక నగ కొని పెట్టగలవా? కనీసం కడుపు నిండా ఒక పూట తిండి పెట్టగలవరా? నిన్ను నరసింహం, నువ్వు నన్ను మాటలన్నందుకు నీ కాళ్ళు చేతులు ఇరిచేసేవాణ్ణి. కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి, ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అందుకే వదిలేస్తున్నాను. ఏమన్నా పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ, చూస్తుండు నేనెంత ప్రయోజకుండా నిరూపిస్తాను. నువ్వు నీతో పాటు ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను. అప్పుడు అప్పుడే పవిత్రని పెళ్లి చేసుకుంటాను. వస్తాను. స్వామి, నేననుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు. ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు? నేను వెళుతున్నది పట్టణానికేగా. ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. 10 మందిలోనూ ప్రయోజకుండా అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నన్ను నిన్ను తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. నాకు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది, కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవదీసిపోయాను అనుకుంటారు. అందుకే నలుగురిలోనూ తాళి కట్టి భారీగానే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోవుగా. నీతో కలిసి బ్రతకాలనుకున్నవాణ్ణి నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత డబ్బు సంపాదించినా ఎంత గొప్పవాణ్ణైనా సరే నాకు కావలసింది నువ్వే. మరి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను. అంత అలా దిగాలుగా కూర్చున్నారు అక్క? నాన్న గేదెని మళ్ళీ అమ్మేశాడే. గేదెని అమ్మేశాడా? నాన్న మళ్ళీ గేదెని అమ్మేశావా? ఇంక దాని విషయం నువ్వు బాధపడకమ్మా, గేదెని నేనే అమ్మేశానమ్మా. అమ్మా, మనుషులం మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా? మనం దానికి ఏటి అట్టలేదనుకో అది కొన్నాళ్ళకి ఎలా నీరసించిపోయి చచ్చిపోదు. జంతువుని చంపిన పాపం కూడా మనకు వస్తుంది. అందుకని నేను బాగా ఆలోచించి ఆ పిచ్చిముండని రెండోసారి కూడా అమ్మేశానమ్మా.
కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఒకటి తల్లి. ఎందుకంటే అది ఉన్ననాళ్ళు మనకు పాలు ఇచ్చిందా, అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా. గేదె పాలే కాదు సారా కూడా ఇస్తుంది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మా సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాను. ఆ శీసాలతో పాటు మమ్మల్ని పాతేయచ్చుగా. కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు, రేపటి నుంచి ఇంటిలో బాధి ఎలా బ్రతికేది? పిల్లలు ఆకలి నడితే ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పు. ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలం బాబు తెచ్చి సంబంధం చేసుకోవచ్చుగా. అప్పుడు నీకు మొగుడు ఉంటాడు, పిల్లలకి అన్నం ఉంటుంది, నాకు మందు ఉంటుంది. నాన్న కిష్టయ్యకి తప్ప నా మనసులో మరెవరికి చోటు లేదు. అతను వచ్చే వరకు కష్టపడి పనిచేసైనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను. పిచ్చి పిల్ల. నమ్ముకుంటూ కూర్చుంటే ఆఖరికి నీకు ఏడుపే మిగిలేది. పట్టణంలో సెట్లకి రూపాయలు కాస్తాయి, ఎల్లి దులుపు రావచ్చని గెంతుకుంటూ ఇటు పట్టణం వెళ్ళి వెళ్ళాడు. నేను సంపాదించాను ఓ రోజున ఉత్తరం రాశాడు రాయలేదు. ఎందుకు రాయలేదు? కార్డు ముక్కొండడానికి 10 పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట. పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్టణం వెళ్ళేవాడిని, సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడిని. అక్కడ అడుక్కోడాలు జేబులు కొడ్డాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను. నువ్వు ఇట్టాగే ఆడు నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు గేదె నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను. అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్పట్టుకుని ముట్టెత్తుకు బతుకుతాం అంతే. నిలిచేవే
నా శ్వాసవై బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే, మీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే. అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు.
నాన్న. ఏంటమ్మా? గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లరమని చెప్పావమ్మా. నాకు సారా పిప్పల స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా. బాగుంది కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు. ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడి కాలు కుడి చెయ్యి పని చేయవు, ఎడం చేతితో తీకి ఇంకే చేతితో తీస్తాడు. ఆ విషయం పది మందిలో నువ్వేం చెప్పక్కర్లా. అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చుగా. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తయ్య గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేతితో అమ్మాయి మెళ్ళో కట్టండి. ఏం అక్కర్లేదు, ఎంత చేతులు లేని వాడిని అయినా చేతగానే వాడి ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాల్. నీకు తెలుసనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరికం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి. అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటాను. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్లీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మామా, ఇలా ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలెడితే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. సరే నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. రాజుగా బాగున్నావా? నే బాగానే ఉన్నా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఇదిగో అమ్మాయి, ఎందుకు అలా తటపటాయిస్తావు? మా బావ బంగారం లాంటాడు, కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చెయ్యే పనిచేస్తాయి. పోలియో అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఒక్క కేక పెట్టావంటే చాలు, నీ కష్టం సుఖం చుట్టానికి నేనున్నా. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, నా మీద ప్రేమే ఉందని. ఓ బంగారు రంగు చిలక. అక్కడే నుంచున్నాను నేను పవిత్ర, రా. ఏమిటి పవిత్ర, సినిమాలో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు, నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు? మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా? పర్వాలేదు, నేనున్నాగా. కూర్చో కూర్చో పవిత్ర. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మలేని లోటు నాకు తెలియకుండా పెంచాడు. ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా? నాకేం కావాలంటే తెచ్చిస్తాడు. ఈ సిల్క్ చొక్క, ఈ మెళ్ళో గుల్సు, ఈ ఇంగ్లీష్ వాచి, ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొనిపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా, నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను. అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టు కూడా లేదు, పక్క ఊరికి నడిచి వెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా, ఆ సారా తాగేసి మా నాన్ననే కొట్టాను. ఇంకోసారి ఏమైందో తెలుసా, నాకు సినిమాలంటే తెగపించి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్ లో కలిసి ఉంటే కలుసుకునే సినిమా వచ్చింది. అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను. అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు, కానీ ఆ కుంటాడు పిల్ల సావిత్రి చాలా మంచిది. ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి
చగలనే బయటికి వచ్చాను. అప్పుడు మా నాన్న నాతో బయటికి వచ్చేసి ఏం చంద్రయ్య ఏమైంది నాన్న అని తగడిగాడు. నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను. అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను. పవిత్ర, మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు, ప్రాణం లేదు. నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు, నా ఇష్ట ఇష్టాలతో పని లేదు. కానీ నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది, అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? నువ్వేదో చెబుదాం అనుకున్నా, నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే. పవిత్ర, నా కాళ్ళు చెయ్యి అవిడితేనా, నా మనసు మాత్రం అవిడిది కాదు. నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను. నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. మేలేమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, దేహములో చిరులోపములున్నా ప్రేమ కొరవడును. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది.
చెప్పేదనరా ఆ తర్వాత సంపుతో నరుగుతావు అని ఇట్టనరా ఒరే నువ్వు పవిత్ర మీద ప్రేమతో డబ్బులు సంపాదించి వచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్టణం వెళ్ళావా రాత్రులక పగలనక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చావా కానీ చేసిందేట్రా ఏదో తాగుపోతాడో అని పనికిమాలని మాట తెలియదండి ఎదవని నేను మాట్లాడి నా మాటను పట్టుకుని అది ఇంకొని పెళ్లి చేసుకుందిరా నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా ఒరే నీ మీద ప్రేమ లేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పరాన్ని తీస్తున్నావు అంటే పిచ్చాడురా నువ్వు ఇప్పటికీ నేను సంపేయాలంటే సంపేరా సంపే చచ్చిపోతాను సంపే చెయ్యి పొద్దున్నే దేవతలా కనిపించి నిన్ను చూస్తుంటే నేను పసాడిగా ఉన్నప్పుడు నా నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు కాకపోతే ఒకటే తేడా మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు అవును ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు కోడల పిల్ల నిన్ను ఎన్నిసార్లు పిలవాలి ఎంత గట్టిగా పిలవాలి పిలిచి పిలిచి నా నోరు పడిపోయింది అనుకో ముసలాయన తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు ఆయనకి పనేడుతో టిఫిన్ ఏమన్నా పంపించావా మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇచ్చేస్తున్నానండి ఇదిగో ఇప్పుడే పంపిస్తాను ఆ కుంటి వెతవ కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఆడికేం పని ఆ పాట ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇదిగో అమ్మాయిని లేపావు దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది వెళ్ళా అలాగేనండి అన్ని నా పోలికలేనండి ఇవి ఆ రామారా రోజు పని మనిషి చేతితో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం ఇప్పటికి నీ చేతితో తాగే అదృష్టం పట్టింది ఓహో మా ఆవిడని చూసావా గౌడికి ఎదురే ఎలా పడుకుని నిద్రపోతుందో రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది గ్లాస్ నా చేతికిచ్చి టపీమని కాలమే పడింది నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను చూస్తే గురక పెట్టి నిద్రపోతాను సరే పొద్దునే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను తాగింది మళ్ళీ పడుకుంది నీకో విషయం చెప్పనా మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నెప్పులు వస్తాయి కదా దీనికి అసలు నెప్పులే రాలేదు నిద్దట్లోనే ప్రసవించింది టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు గోదారి గట్టుంది గట్టు కింద చిచే గట్టు మీన సెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఏంటమ్మో తల్లి అప్పుడే సామాన్లు తొట్లు పగొట్టే రక వచ్చావే అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో ఏమిటి నాన్న అలా ఉన్నావు ఏం జరిగింది పవిత్ర నాకేమవుతుంది అదేమిటి బాబు అలా అడుగుతున్నావు ముందు నాకు సమాధానం చెప్పు పవిత్ర నాకేమవుతుంది నీ భార్య బాబు అది సరే ఈ ఇంటికి ఏమవుతుంది కోడలు బాబు అంతేగాని పనులు చేసే మనిషి మాటలు పడే పశువు కాదు కదా ఏమిటి నాన్న ఏమైంది ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది మీకందరికి ఎలా తెలుస్తుంది అవిటి వాడిని చేసుకున్న పాపానికి ఆమెను అంత హీనంగా చూడాలా లేనింటి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు ముసలు పడి ఉండాలా ఏమి చంద్రయ్య ఏం జరిగిందో సరిగ్గా చెప్పుదామా ఏం జరిగిందా కట్నం తేలేదని అట్ట మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడి స్టోమ్ అంటాం తిప్పి పడటం ఇదంతా తప్పు కదా ఏ పది మనుషులంత చచ్చారా సరే ఇదంతా ఆవిడ అవమానించడానికే చేశారనుకుందాం నీ అల్లుడి గారికే మా రోగం వచ్చింది ఆయన మహారాజు కొడుక జమీందారు గారు మనవడ సొంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు నాటిన వాడు ఇంటికల్లుడయ్యాడు పవ కదా అని ఊరుకున్నాను
లేకపోతే జాతకం బయట పెట్టేవాడి. అలాంటి సన్నాసికి నా భార్య వేణి కాచేవాళా? ఏ తన మొగుడికి కావాల్సింది ఏమిటో నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్య పొద్దుక నిద్రలేస్తే నా భార్య కాఫీటి పిల్ల అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరి, లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టేనా పోషించుకోగలను, ఏమనుకుంటున్నారా ఏమిటో? నాన్న చంద్రయ్య, అవేం మాట్లాడయ్యా, కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళు చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపటి నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకి నువ్వు ఫోన్ చేసావా నాన్న? నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నానో చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా, వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమా మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం! అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? జై నిద్రమహమా, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు, రండి, ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను. అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృతహస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా, ఇల్లరిక పలుడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు, తినండి. నా భార్య ఇంకా భోంచలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను, వెళ్ళలేదు, అందరు వెళ్ళండి. మామగారు, మనం చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగొద్దాం, వారి భోజనం అయ్యే వరకు రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదండి, అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర, ఇలారా, రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాళ్ళ మీద కాలేసి కూర్చో, కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికి అలా చెప్పాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి. బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువుగట్టు దగ్గర రాగలవా? నేను వచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర, పవిత్ర ఎవరైనా మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను, పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి
ఇక్కడుందేమని వచ్చాను అబ్బా దారు గొంతు గుర్తుపట్టేంత మచ్చి చేసుకున్నారన్నమాట నాకు పౌరాలంటే చాలా ఇష్టం అండి నేను పెంచుతున్నాను అదిగో మా పౌరాలు దాంట్లో మీ పౌరం ఉందని చూద్దరు కదా రండి రండి ఇదిగో రండి నేను తెచ్చుకున్నవి కొనుక్కున్నవి పెంచుకున్నవి ఇందులో మీ పౌరం ఉందని చూడండి ఉందండి ఉంటే అదేదో చెప్పండి వెంటనే ఇచ్చేస్తాను దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది అది మీకెలా తెలుసు నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి పోనీ అందులో మీ పవర్ ఏదో చెప్పండి ఎందుకులేండి విశ్వాసం లేని ఆ పవర్ం మీద మీకు అయిష్టత ఏర్పడొచ్చు దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు అది ఎక్కడో నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది వస్తానండి ఎవరో మంచివాళ్ళు ఉన్నాడు కాఫీ పట్రా యంకన్నపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి కోడిపల్లికి చెందిన శ్రీ ఏలయ్య గారి కోడికి పందెం తొలగబోతున్నాం ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొక్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు మన ఊరు పరువు తీసే కదరా దిక్కుమాల కోడి నువ్వుని భలే కోడిని పెంచారా ఏమండి చంద్రయ్య గారు ఈ పొద్దు మా ఊళ్ళో భూంచేసి వెళ్ళండి ఇంకా భోజనం ఎందుకయ్యా నా కోడి గెలిచింది నా కడుపు నిండిపోయింది దేనికైనా సమ ఉజ్జి ఉండాలి ఎరా కుంటోడా నీకు సమ ఉజ్జి కావాలా ఇదిగో ఏమన్నాను కుంటి గింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు గొప్ప పౌస వచ్చింది రా కుంటోడా కుంటోని కుంటోడనక చంటోడు అంటారంట అదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు కొంచెం కోపగించు కొంచెం కొంచెం రా కొంచెం Thank you.
పర్వాలేదండి. రక్తం పోవడంలో బాగా నీరసంగా ఉంది. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకును కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మం? అవునండి, నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నారు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు, డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి, మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికి ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర, పాపం నన్ను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కష్ట చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్లకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు, మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి వెళ్ళు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకింకా పెళ్లి కాలేదా? ఏ, ఎందుకని? ఇది ఓడిన వాడి వ్యధ, వసివాడిన వలపు కథ. ఇది ఓడిన వాడి వ్యధ, వసివాడిన వలపు కథ. ఈ వీడని పీడ కదా, వెంటాడే నీడ కదా, వెంటాడే నీడ కదా. ఇది ఓడిన వాడి వ్యధ, వసివాడిన వలపు కథ. గూటిలోని కూవ జోడు విడిచెనందుకని, నీకైనా తెలుసుండాలి జాడ చెప్పవే గాలి. ఏ రంగుల వల్ల చెలిని రమ్మని పిలిచిందో అడగాలి. అల్లి పిల్లి ఆశలెన్నో అల్లుకుని ఇల్లు కట్టుకున్నామే. అందమైన ఊహలెన్నో ముంగిలిని ముగ్గు వేసుకున్నామే. గాలి మెడలాగా నువ్వు కూలదోసి పోగా, ఆ వెన్నెలంత కారు చీకటాయి. ఇది ఓడిన వాడి వ్యధ, వసివాడిన వలపు కథ. ఈ వీడని పీడ కదా, వెళ్తాడే నీడ కదా, వెళ్తాడే నీడ కదా. కాల్చే తండులకు ఇప్పుడేడవకే
ఉసే ఊర్మిళ మీ నాన్నకి రాన్రాని మతిపోతుంది. అదేంటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనం పైక ఇంతో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే ఉండు నాయనా అని బతిమాలతాడేంటి? అది కాదండి, ఎల్లుండి మనోళ్ళు అమ్మవారి జాతర ఉంది కదా, అక్కడ అన్నయ్య కాలు చేయి బాగుండాలని వదిన మొక్కుంది. ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు. వాడికి ఏ కోరికలు ఉంటే మనకేమే, అవి తీరకపోతే మనకే సాగనం పేయచ్చు కదా. మీకెందుకండి అంత బాధ? వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న. రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజడీ పాటలేంటే బాబు, వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది. చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడచ్చు కదే. మొదలెట్టావు గురక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద లాలి. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధికెక్కిన దేవతమ్మ. నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుస్తుంది. నాయన చంద్రయ్య, ఆ కుంకుమ తీసుకుని అమ్మాయికి బొట్టు పెట్టు. అమ్మా పవిత్ర, ఈ కాగిత మొక్క మీద నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో రాసి ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి శూలాన్ని కట్టమ్మా. నీ కాపురంలో ఉన్న లోటేమిటో నీకు తెలుసు కదమ్మా, అది నానోడితో నేను చెప్పకూడదు. అది తీర్చమని అమ్మవారిని వేడుకో అమ్మా. బాబు కిష్టయ్య, నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవయ్య, తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు నిండు మనసుతో పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావో అప్పుడే నాకు కాలు చేయి వచ్చినట్టయింది. ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నాకు కాలు చేత పని ఉంది చెప్పు. ఏమిటి పవిత్ర, ఎలా వచ్చావు? ఓ నిజం తెలుసుకోవాలని. ఏమిటది? పొద్దున్న అమ్మవారి గుళ్ళో ఏమని రాసావు? ఏం రాశానని అనుకుంటున్నావు? నా కాపురం చల్లగా ఉండాలని. అవునా? అలాంటి కోరికలు కోరే గొప్ప మనసు నాకు లేదు. అయితే నీకు నేను దక్కాలని కోరుకున్నావా? పరాయివాడి భార్యను కోరుకునేంత హీనమైన మనసు నాది కాదు. అయితే ఆ కైతలో ఏమని రాసావు? నువ్వేం రాశావు, నేను అదే రాశాను. అంటే చచ్చిపోవాలని రాసావా? బాధలను అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చి సుఖపడడం మంచిదనిపించింది, అందుకే నీ కళ్ళ ముందే చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు నువ్వు అందరిలోనూ కాకపోయినా కనీసం నీ మనసులోనైనా నా కోసం ఒక కన్నీటి బొట్టు రాలుస్తావన్న ఆశ. ఎండిపోయి నీ మనసు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు కిష్టయ్య. నా మాట విని ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటు. నేనంటే అసహ్యం అని చెప్పు, నా మొహం చూపించొద్దని చెప్పు. అంతేగాని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది.
అటువంటప్పుడు నన్ను కొట్టే అధికారం నీకెక్కడుంది? ఇంకా నీ మనసులో నేనున్నాననే నమ్మకంతోనూ అధికారంతోనూ కొట్టాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేనా? లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు. ఈ ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేనా? చెప్పు పవిత్ర, చెప్పు. ఏమిటలా చూస్తున్నావు? అక్కడ లేదన్న విశ్లేషణ కన్నా మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నానా? ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు, మనసులు మార్చుకుంటారు. అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని. నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను, నన్ను మన్నించు. నిద్రమహా, కొంచెం అన్నం పెట్టు, ఆకలి మండిపోతుంది. ధర్మపత్ని, ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు? అమ్మవారి గుడిలాగా మనుషులు చూస్తే ఒక్కరు కనిపించరు. ఎక్కడ తెచ్చారు? ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా, ఈడు షికారికి వెళ్ళి పెద్ద. అబ్బో, మా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది. ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం. సరిగ్గా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే. నా ఏకవర్ష ప్రణాళిక ఇవాళకి నెరవేరబోతుంది. ఇదిగా, కాసేపు నువ్వు నీ కుంటి మొగుణ్ణి, నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసగా గడుపుదాం రా. నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి జరిపించింది ఎందుకనుకుంటున్నావే? నాకు అందుబాటులో ఉంటావని. చూడు, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, అంటే ఈ ఇంటికే మొగుణ్ణి. ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సిందే.
ఒక మనిషివా తోబుట్టులాంటి ఆడపిల్ల మీద అక్రమం చేస్తావా పాపానికైనా ఓ పరిధి ఉంటుంది అన్యాయానికైనా ఓ హద్దు ఉంటుంది అవి కూడా మర్చిపోయి పశువులాగా దుర్గా దుర్గా అయ్యో ఆయన వచ్చినట్టున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పేది వినిపించుకో ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు వదిలిపెట్టేస్తాను మీ అందరి బతుకులు నాశనం అయిపోతాయి జాగ్రత్త ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఏం జరిగింది చెప్పమ్మా ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అతను నన్ను నాలు నీవే బగలాడి ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నావు మామయ్య ఏడుపు మొహంతో చెప్పే డ్రామా డైలాగుని నమ్మకండి భోన్ చేద్దామని లోపలికి వస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది అబద్ధం అంత అబద్ధం మావయ్య అతను చెప్పే మాటలు నమ్మకండి మావయ్య నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కావాలంటే గుళ్ళో దీపం కూడా అర్పుతాను అవిటివాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు ఏ సుఖం లేకుండా చేశారు నువ్వైనా నన్ను సుఖపెట్టు అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను అయ్యో నువ్వు చేస్తున్న చాలా తప్పు పని మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను అప్పుడు తనేముందో తెలుసా నా కడుపాకలు తీరుతోంది బానే ఉంది నా ఒంటాకలు తీరేదిలా గాని సిగ్గు రద్ద లేకుండా అడిగింది నన్ను పోనీ నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మామా మాట్లాడవేమే ఏం జరిగిందో చెప్పు ఆవిడ అబద్ధం చెప్తుంది నేను తనకి ఏమి కాడుతున్నాని నేనేమైపోయినా పర్వాలేదండి ఆవిడ అబద్ధం చెప్తుంది మీరు నమ్మకండి పేగు తెచ్చుకుని రక్తం పంచి పుట్టిన కూతురు కాపురం నిలబెట్టుకోవాలని ముద్దయ్య అబద్ధం చెప్తుంది నేను అలాంటి తల్లి కాదు నన్ను నమ్మండి మావయ్య నన్ను నమ్మండి ఎండి ఎండి మీరంతా చూశారు కదా చెప్పండి మీరైనా జరిగింది ఏంటో చెప్పండి నేను నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి మీరే నా మీద మచ్చపడకుండా కాపాడాలి చెప్పండి మాట్లాడండి చంద్రయ్య ఇక్కడ జరిగిందంతా నువ్వు చూశావని ఆ అమ్మాయి చెప్తాను అసలు విషయం ఏంటో నువ్వు చెప్పరాను అంటే నీ బావు చెప్పింది నిజమేనన్నమాట నిజంగానే ఈ తోడు తగ్గిరాను ముందు దాన్ని ఇంటి నుంచి బయట పంపించాను పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలవని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్న తండ్రి లాంటి కొడుకిచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు మెడబెట్టి బయటకెంటే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంటి నుంచి వెళ్తా పవిత్ర ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా నిప్పుల్లోకి నీళ్లలోకి దూకి నా పవిత్రత ఎవరికి నిరూపించాలి కళ్ళారా నిజాన్ని చూసుకూడా కట్టుకున్న మొగుడే అబద్ధం చెప్పి నన్ను పతిత అన్న తర్వాత
ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరికోసం నిరూపించాలి? తాళి కట్టిన ఆయనే. ఇంకా వాణ్ణి నీ మొగుడనే అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను నీతిమాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పులాంటి దాని మీద ఒప్పించగలను. కాకపోతే నువ్వెవడవరా నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక చెరపకపోగా మన మధ్యన పాత కథ బయటపడుతుందేమోనని భయపడుతున్నాను. బయటపడితే మాత్రం ఏముంది? బయటపడినా పర్వాలేదని ఒక్క మొక్క చెప్పు చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు, నన్ను. నా చుట్టూ ఆశలు అల్లుకున్న నీ మనసుని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టి దాన్ని. నాకు చావే తగిన శిక్ష, అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకి ఇష్టయ్యా. అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది. నన్ను చంపేకి ఇష్టయ్యా, నన్ను చంపే. పవిత్ర, చావు కష్టాలకు పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు అనాథవే, నేను అనాథనే. అలాంటప్పుడు మనిద్దరం కలిసి బతకడం నేరం కాదు. ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు. ఇంకో గంటలో పట్నం వెళ్లే రైలు వస్తుంది. ఇద్దరికి టిక్కెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసాయి, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. లేదంటే ఈ జన్మకిక లేననుకో. పవిత్ర, నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా పవిత్ర. ఇదిగో బ్యాట్ లైట్, స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి, దారిలో పురుగు పుట్ర ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకుంటా వీళ్ళు. నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు, కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళమంటున్నాను. నీకోసం ఎదురు చూసే కిష్టాయిని కలిసి మీరిద్దరు కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను. నాకు ఇదంతా ఎలా తెలిసిందనే? తెలిసింది కాబట్టే మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. అందుకే అందరి ముందు నిన్ను బయటికి పంపించేయమన్నాను. పవిత్ర, నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను. కానీ మా నాన్న పాతకాల మనిషి, మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు. నీకు నువ్వుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు, అందుకే అందరి చేత నేను బయటికి పంపించేయాలని వాళ్ళ అబద్ధం చెప్పారు. నాది తప్పైతే నన్ను మన్నించు. మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను పసాడిగా ఉన్నప్పుడే చచ్చిపోయింది, కానీ ఎందుకో నాకప్పుడు ఏడిపేరాలేదు. కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు పవిత్ర. మా నాన్న బతుకున్నంతకాలం అంత ప్రేమతో కాకపోయినా మా ఎంతోనైనా బాగానే చూస్తారు. కానీ ఆయన పోయాకే అంత చేరి నేను ఎవిటి వెదవనని నన్ను బయటకెళ్ళేస్తాను. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను. వస్తే పాత బంధంతో వచ్చానని మాత్రం అనుకోకు. దిక్కు లేక ఒక అవిటివాడు నీ ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు. నాకు చాలు, వెళ్ళు పవిత్ర, వెళ్ళు. అది కాదు ఊర్మిళ, అది జరిగింది ఏంటంటే బసువా, తులసి మొక్క లాంటి మా వదిన ఒంటి మీద చేవేసిన నీచుడివి. నిన్ను క్షమించడం కూడా తప్పే. ఈ తాళి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధమాడింది. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుని ఈ తాళి నా మెడలో ఉంచుకుని విధాలా బ్రతుకుతాను. పోబెట్టికి
అది కదా నేను చెప్పేది బయటికి ఒరేయ్ నా కూతురు మెళ్ళో తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుంటేవంట్రా నీ మూలంగా ఒక మహా ఇల్లాలని ఇంట్లోంచి బయటికి పంపేశానురా మళ్ళీ గడపతకు పో బయటికి బాబు ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను ఆ అమాయకురాలికి అపకారం చేశాను నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవాలన్న ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది నువ్వే వెళ్ళి తీసుకురా బాబు వెళ్ళు బాబు వస్తావో రావా అని దిగులుతో ఎదురు చూస్తున్నాను పద బండి వచ్చేటైమేది నేను నీతో బయలుదేరడానికి రాలేదు రావటం లేదని చెప్పడానికి వచ్చాను దీన్ని చూసావా ఈ స్టేషన్కి వచ్చే దోవులు పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకిచ్చి పంపారు ఎందుకో తెలుసా ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని కట్టుకున్న భార్యని అలా పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణయ్య దేవుడు అలాంటి దేవుణ్ణి వదిలి నన్ను నీతో రమ్మంటావా జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి కవిటితనాన్ని ఇచ్చాడు ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమైన ఆనందమేగా ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను ఇప్పుడు చెప్పు కిష్టయ్య నన్ను నీతో రమ్మంటావా నువ్వు ఆనందంగా ఉండాలనే నాతో రమ్మన్నాను ఆ ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు బాధపడుతున్నావు కదూ లేదు ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈరోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సిందే Oh,